రైట్. టీడీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు మనకి ఉట్ల సురేంద్ర నాయుడు గారు, అధికార ప్రతినిధి. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. అయితే మీ పార్టీ వైఖరి ఏంటి? ఇండియా కూటమితో జత కడుతుందా, ఎన్డీఏ కూటమితో జత కడుతుందా, లేకుంటే ఏంటి? ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అనేది ఇండియా కూటము, ఎన్డీఏ కూటము అనేది కాదు, కానీ మనది మా పార్టీ ప్రజల కూటమి. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల కూటమితో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసాంఘిక పరిపాలన, అదేవిధంగా అస్తవ్యస్త పరిపాలన అంతమొందించడం కోసం కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా కూడా పొత్తు పెట్టుకుంటాం. పొత్తు పెట్టుకొని వాళ్ళ సహకారం తీసుకొని ఈ రాజ్యసభ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమేదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇందులో ఎన్డీఏతో పోతుందా, ఇండియా కూటమితో పోతుందా అనే దాని అనేది మాకైతే అప్రస్తుతం. ఎందుకంటున్నానంటే ఈ మాట, మా ముందు ఉన్నటువంటి ధ్యేయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తాం. ప్రజలతో కలిసి ఈ ప్రపంచ ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రపాగాన నిలబెట్టే దానికోసం తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఆ దానిలో భాగంగా ఏ పార్టీ కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతో పాటు కలిసి ముందుకు పోవడమే మా ముందున్నటువంటి ప్రధాన అజెండా. ఈరోజు మాతో కలిసి వచ్చే పార్టీ ఏ పార్టీ అయినా కూడా, జెండాలు ఎన్ని జెండాలు ఉన్నా కూడా అందరి అజెండా మాత్రం ఒకటే ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ సుస్థిరమైనటువంటి స్థానం దేశంలోనే ఉండాలనేదే మా ఆకాంక్ష, ఆలోచన. ఆ విధంగానే ముందుకు పోతాం. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్యానల్ ఉన్న సభ్యులందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. 1000 plus faculty, 600 plus PhD, industry driven skilling. KL, deemed to be university. World class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. Incubation Center. Interactive Sessions. Nikkei Plus Grade University. KL, deemed to be university. Research-based education. SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. వెల్కమ్ బ్యాక్ డిబేట్. వెంకటేశ్వరరావు గారు, ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి విషయాలు ఇందాక ప్రముఖ విశ్లేషకులు కొన్ని ప్రస్తావించారు. కులాల వారీగానే సీట్ల కేటాయింపు మొదలైంది, అలాగే మిగతా పార్టీలు కూడా అలా మొదలైనవి. దానికి సంబంధించి మీరు ఏమైనా వివరణదలుచుకున్నారా? నన్నేనండి. అవునండి. ఇప్పుడు కులాల వారీగా అనేది, ఇప్పుడు సామాజిక నేపథ్యంలో మా పార్టీ కూడా ఇప్పుడు సీట్లు ఇవ్వడం కానీ పదవులు ఇవ్వడం కానీ సామాజిక కోణంలో ఆలోచిస్తుంది. సామాజిక కోణంలో ఎందుకు ఆలోచిస్తుందంటే, సమాజం అలా ఉంది, సమాజం అలా ఉండి ఆయా సామాజిక వర్గాల వాళ్ళు బలంగా మా సామాజిక వర్గానికి ఇది లేదు అది లేదు అని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళ ఇది తీర్చడం అనేది నాయకుడిగా కానీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర పెద్దగా కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం అనేది మా బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము ఆ రకంగా ఆలోచించి అందులో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ని
అందులో ఉన్న క్యారెక్టర్ క్రెడిబిలిటీ వీళ్ళందరూ ఉన్న వాళ్ళని చూసుకొని అటు వాళ్ళ ఆకాంక్ష నెరవేరుస్తూ అందులో ఉన్న క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కూడా చూసుకొని మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే సామాజిక నేపథ్యం లేకుండా సమాజం మనుగడ కొనసాగట్లేదు. ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా గుడికి వెళ్ళాను అనుకోండి, మీ గోత్రం ఏంటని అడుగుతారు. ఏదైనా చర్చికి వెళ్ళాము అనుకోండి, ఇంటి పేరు అడుగుతారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి తప్పదు. కొన్ని ఇప్పుడు మన సమాజానికి అతీతంగా వెళ్ళలేం కదా. రైట్ తులసిరెడ్డి గారు, సామాజిక న్యాయం, సామాజికం, సమాజం అనేది సమాజంని పెట్టి హేతుబద్ధమైనటువంటి సమాధానమైనది. నేను అనుకోవడము ఏ పార్టీ అయినా సరే ఫైనల్గా డైరెక్ట్ ఎలక్షన్లో పోయేటప్పుడు మాత్రము ఆవును మళ్లించేవాడే అర్జునుడు. ఆ పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఉండేవానికే ఇస్తారు. ఆ సామాజిక వర్గం అని చెప్పేసి ఎవరికంటే వాళ్ళు గీరు కదా. ఆ సామాజిక వర్గం అనుకున్నా కానీ ఆడ కూడా అగైన్ గెలిచేవాడు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడమో పలుకుబడమో ఇంకోటో ఇంకోటో. కాబట్టి ఫైనల్గా అది ఏ పార్టీ అయినా సరే ఓడిపోయే దానికి సామాజిక వర్గం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వైకాపా కానీ ఎవరు కూడా ఓడిపోయే దానికి సామాజిక వర్గం చూడు. కాబట్టి ఇక్కడిగా వచ్చేసి ఆలోచిస్తూ ఫైనల్గా వచ్చేసి ఆవును మళ్లించేవాడే అర్జునుడు. ఉన్నాళ్ళల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి, ఓడిపోవచ్చు గెలవచ్చు, ఎక్కువ అవకాశం ఎవరికి ఉన్నాయి అనేదే ఆలోచిస్తుంది ఏ పార్టీ అయినా సరే. నేను ఆ కోణంలో ఆలోచిస్తాను. రెండవది వచ్చేసి దానికి అన్ని హంగులు కావాలి. సామాజిక వర్గం అని చెప్పేసి డబ్బు ఖర్చు పెట్టుకోడానికి ఎవరు కదా. తర్వాత వేమన 350 సంవత్సరాల కింద రెండు చిన్న పద్యాలు చెప్పాడు. కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. కులము లేని నాడు కలిమిచే వెలగిను, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ అని. ఇప్పుడంటే చాలా మటుకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇవన్నీ జరిగిపోతున్నాయి, కానీ 350 సంవత్సరాల క్రితము భయంకరమైన కుల వ్యవస్థ ఉన్న రోజుల్లోనే వేమన రెండు చిన్న పద్యాలతో చీర్చి చెన్నాడాడు. కాబట్టి ఇది వాస్తవం వచ్చేసి చరిత్రలో. కాబట్టి ఇది ఏదో అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొందరు వాడుకుంటారు, కానీ అనేక సందర్భాల్లో అది నెగిటివ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ప్రయోజనం కలిగి దానే పెట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. కాబట్టి కులం అనేది ఫైనల్గా వచ్చేసి రాజకీయాల్లో గెలిపే ప్రధానము, గెలిచే క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకొని ఆ కులంలో ఉన్నా కానీ 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎవరు అని ఆలోచించి దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటాడు, పలుకుబడి ఎంత ఉంది, మిగతా అన్ని చూసుకొని చేస్తారు. కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాం. కొన్ని సందర్భాలు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో బద్వేలు కాన్ఫరెన్స్, బద్వేలు కాన్ఫరెన్స్ మామూలు క్యాస్ట్ పరంగా చూస్తే రెడ్లు ప్రిడామినెంట్, మిగతా క్యాస్ట్ బల్జీ కూడా ఉన్నారు. అక్కడ బ్రాహ్మిన్స్ వచ్చేసి 0.1% లేరు. కానీ శివరామకృష్ణరావు గారు బద్వేలు వీరారెడ్డి ఆయన చాలా సమర్థమైనటువంటి నాయకుడు. ఆయన మీద 2 సార్లు ఒక బ్రాహ్మణుడు గెలిచాడు. 0.1% కూడా లేని బ్రాహ్మణులు గెలిచారు కడప జిల్లా బద్వేలులో. అదేవిధంగా కడప జిల్లా కమలాపురంలో అది ప్రిడామినెంట్ రెడ్లు ఎక్కువగా ఉండేది. అక్కడ సీతారామయ్య అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు గెలిచారు. 0.01% కూడా ఉండరు. కాబట్టి ఇది అనేక సందర్భాల్లో ఆ వ్యక్తి బట్టి ఆ పరిస్థితులు బట్టి రకరకాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ అయినా ఆ కోణంలోనే ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడైనా కానీ ఓడిపోయేదానికి మా కులం అని చెప్పేసి ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవానికి నా కులం అని ఎవరు. అది నామినేటెడ్ పోస్ట్ల కాడ అవకాశం ఉంటుంది, అడ్వైజర్స్ను నామినేటెడ్